డివోషనల్ ట్రీ ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలండి. శ్రీ వెంకటేశ శరణం చరణం ప్రపద్యే. శ్రీ మాత్రే నమః. దసరా పండుగ చెడు మీద మంచి సాధించినటువంటి ఘన విజయానికి గుర్తుగా విజయదశమి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము మనమందరం కూడా. అయితే ఈ విజయదశమి శరన్నవరాత్రి ఉత్సవాలలో ప్రతిరోజు కూడా మనం అమ్మవారిని అపరాజితాదేవిని అనేక రకాల రూపాలలో ఎవరి ఇష్టానుసారం అంటే ఎవరికి ఇచ్చానువర్తులు ఎవరికి ఏది ఇచ్చ అయితే అది ఆ రకంగా పూజించుకోవడము ఆరాధించుకోవడము పారాయణాలు చేసుకోవటము తర్వాత రకరకాలైనటువంటి పూజలతో అమ్మవారిని సంతృప్తి పరచటము ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం కదా. అలాగే ఈ 9 రోజులు దేవీ ఉపాసన ఉన్నవాళ్ళు ఉపాసనా పరులు రెగ్యులర్గా ఇంట్లో పీఠాలు ఉన్నవాళ్ళు దేవీ పీఠాలు ఉపాసనా పీఠాలు ఉన్నవాళ్ళు ఏ దేవుడిదైనా ఉపాసన ఉన్నవాళ్ళు వాళ్ళు శరన్నవరాత్రి చేసుకునేటందుకు వాళ్ళ నియమ నిబంధనలు వాళ్ళ పద్ధతులు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి ఆవశ్యకత లేదు. కానీ ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ ఏర్పాట్లో ఈ క్రమంలో శరన్నవరాత్రి విశేషాల్లో భాగంగా నేను చెప్పబోతున్నటువంటి విషయం ఏ రకమైనటువంటి ఉపాసన లేని వాళ్ళు సాధారణంగా ఇంట్లో దేవుడికి దీపారాధన చేసుకుని ఏదో ఒకటి నివేదన చేసుకుని తమ రోజు దైనందిన కార్యకలాపాల్లో వెళ్ళిపోయేవాళ్ళు సర్వసాధారణంగా పండుగలు జరుపుకునేవాళ్ళు ఇట్లాంటి 80% ప్రజల కోసం ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి అంశాలండి. ఇవి ఏ ఉపాసన లేకపోయినా ఏ పద్ధతులు తెలియకపోయినా వాళ్ళు దసరా పండుగని ఏ విధంగా అమ్మవారికి ప్రీతిదాయకంగా జరుపుకోవచ్చు అనే విషయం గురించి నేను చెప్తానండి. మీరు అమావాస్య రోజు నుంచే దసరా సెలబ్రేషన్ ప్రారంభం చేసుకోవాలి. ఇటువంటి పద్ధతిలో ఎప్పుడు ఏ రోజైతే అమావాస్య అవుతుందో భాద్రపద అమావాస్య ఏ రోజు వస్తుందో ఆ రోజు నుంచి మనము దసరా సెలబ్రేషన్స్ కోసం అంటే శరన్నవరాత్రి మహోత్సవాలను మనం ఇంట్లో శక్తి అనుసారంగా జరుపుకోవడం కోసం మనం సిద్ధం చేసుకోవాలి. దానికి మనం ఏం చేయాలి అంటే అమావాస్య నాడు పసుపు కలిపినటువంటి నీటితో ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి. కడుక్కునే అవకాశం ఉన్న వాళ్ళు కడుక్కోవచ్చు లేదా ఒత్తుకుని మాపింగ్ చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళు ఆ విధంగా చేసుకోవచ్చు. కానీ వాళ్ళు చేసుకునేది పసుపు కలిపినటువంటి వాటర్తో ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఏదైనా శుభకార్యాలకి పండుగలకి ముందు మనం మామిడి తోరణాలు కట్టుకుంటాం. అట్లాగా మీరు ఎన్ని రకాలైనటువంటి మామిడి తోరణాలు ఇల్లంతా కట్టినా సరే అంటే ప్రతి ద్వారబంధానికి కూడా మామిడి తోరణాలతో మీరు అలంకరించుకున్నా సరే మీరు శరన్నవరాత్రికి ప్రత్యేకంగా వేప కొమ్మలతో కట్టినటువంటి తోరణాన్ని ఇంటికి అలంకరించండి. సింహద్వారానికి పెరటి ద్వారానికి కనీస పక్షం పెట్టి మీరు దేవుడు ఎక్కడైతే ఏర్పాటు ఉంటుందో ఒక గూడైతే గూడు పూజా గది ఉంటే వెల్ అండ్ గుడ్ అందులో తర్వాత ఎక్కడైతే అక్కడ దైవారాధన మీరు ఎక్కడ చేసుకోబోతున్నారో అక్కడ కొన్ని వేప కొమ్మలు తోరణంలాగా మార్చుకొని కట్టుకోండి. తర్వాత సింహద్వారము ఇంకా పెరటి ద్వారము ఈ రెండింటికి కూడా వేపాకు తోరణాలు కట్టుకోండి. పండగ వేళ కాబట్టి ఈ గుమ్మానికి రెండు పక్కల ఇటు ఇటు కూడా మామిడాకులు కట్టుకోండి. అది తప్పనిసరిగా సంప్రదాయబద్ధమైన అంశం కాబట్టి తప్పదు. ఇప్పుడు నేను చెప్తున్న ఈ వేపాకు తోరణం దేనికి అంటే అమ్మవారికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి అంశం అండి. మనం ఉపాసనలు చేసినా యజ్ఞయాగాదులు చేసినా జప దాన హోమ తర్పణాదులు చేసినా ఏమి చేసినా కూడా అవన్నీ అమ్మవారిని ప్రీతి చెందించటం కోసం అంటే సంతృప్తి పరచటం కోసం. ఆ సంతృప్తి పరిచే క్రమంలో అవేవీ తెలియని వాళ్ళు సంతృప్తి చేసే విధం ఏమిటి అని అంటే ఇంటికి ఆమెకు సూచనగా ఉన్నటువంటి వేప కొమ్మలను తోరణంగా కట్టుకోవడం అనేది మొట్టమొదటి సూచన అండి. ఆ మొట్టమొదటి సూచన మీరు విజయవంతంగా అమావాస్య నాడు ప్రారంభించండి. అమావాస్య నాడు ప్రారంభించడం వల్ల అదనపు అంశం ఇంకోటి ఏమిటంటే అమావాస్య నాడు ఉండేటటువంటి నెగటివ్ శక్తులు వ్యతిరేక శక్తులు ఏమైనా ఉన్నట్లయితే అవి మీ ఇంటికి గడప దాటి లోపలికి రావు. ఇది ఒక అదనపు లాభం అండి. ఇలా చేసుకుని
శరన్నవరాత్రి రోజుల్లో మొదటి రోజైనటువంటి పాడ్యమి నాడు శైలపుత్రి దుర్గ నవదుర్గా పూజా విధానంలో శైలపుత్రి అని చెప్తారు. శైలపుత్రి దుర్గా పూజా విధానం రోజునాడు మీరు కలశ స్థాపన చేసుకోవచ్చు. ఏ రకమైన ఉపాసన లేని వాళ్ళు కూడా కలశ స్థాపన చేసుకోవచ్చు. ఎందుకు కలశ స్థాపన చేసుకోవచ్చు అంటే మీరు 9 రోజుల పూజ చేసుకోవాలి అని నిర్ణయించుకున్నట్లయితేనే కలశ స్థాపన చేసుకోండి. 9 రోజులు మేము చేయలేము, మొదటి 2 రోజులు చేసుకుంటాము, మళ్ళీ దసరా నాడు చేసుకుంటాము అని అనుకున్న వాళ్ళు, లేదా ముందంతా మేము చేసుకోము, మూల నక్షత్రం మొదలుకొని ఆ 3 రాత్రులు చేసుకుని దసరా చేసుకుంటాం అనుకున్న వాళ్ళు మాత్రం కలశ స్థాపన ఇప్పుడు చేసుకోవాల్సిన అవసరం లేదండి. కలశ స్థాపన చేసుకోవాలంటే 9 రోజుల పూజకు కానీ 7 రోజుల పూజకు కానీ కలశ స్థాపన చేసుకోవాలి. లేనప్పుడు మీరు మూల నక్షత్రం మొదలుకొని మహాసరస్వతి అర్చన దగ్గర నుంచి మొదలుపెట్టి చేసుకునేవారు అంటే సప్తమి అష్టమి నవమి ఈ 3 రోజులు చేసుకునేవారు. ఈ మూల నక్షత్రం మొదలుకొని చేసేవాళ్ళు ఎవరు కూడా ఈ 3 రాత్రుల కోసం కలశ స్థాపన చేయవలసిన అవసరం లేదండి. దానికి ఇప్పటి నుంచి మనం పెట్టుకునే పని లేదు. కనుక మీరు ఎలా అర్చించుకోవాలనుకుంటున్నారో ముందు మీరు నిర్ణయించుకోవాలండి. నిర్ణయించుకుని మొదటి నుంచి 9 రోజులు చేస్తాం అనుకుంటే ఆనాడు కలశ స్థాపన చేసుకోండి. అలాంటి వాళ్ళ కోసం కలశ స్థాపన నిర్దేశించబడింది. ఎందుకంటే ఒక దీక్ష అని అనుకుని 9 రోజులు చేస్తాము అని అనుకున్న వాళ్ళ కోసం అది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వెండి కానీ ఇత్తడి కానీ లేదా కంచు కానీ ఇటువంటి చెంబుల్లో మీరు నిండా నీళ్లు తీసుకుని ఆ నీళ్లలో పసుపు వేసి కుంకుమ వేసి ఒక రూపాయి కాసు వేసి అందులో అమ్మవారి రూపం ఏదైనా ఉంటే గనక అమ్మవారి రూపం అంటే డాలర్ రూపంలో శ్రీచక్ర యంత్రం ఉన్న చాలామంది ధారణ యంత్రాలు వేసుకుంటున్నారు. అలాంటి శ్రీచక్ర ధారణ యంత్రం ఉన్న ఆ యంత్రం కూడా అందులో వేసేసి మీరు కలశ స్థాపనకి సిద్ధం చేసుకోవచ్చు. లేదా అది పూజలో పెట్టుకుంటాం అనుకుంటే అది వేరేగా ఉంచుకొని ఈ నీళ్లలో ఒక రూపాయి కాసు వేసేసి పెట్టేసుకోవచ్చు. పంచపల్లవాలు చేర్చుకోవచ్చు, అంటే మర్రి రావి మేడి ఇచిగుళ్ళు వేసి చేసుకోవచ్చు. అలా లేదు అని అనుకుంటే మీకు ఏమీ దొరకలేదు, దొరకపోయినా పర్వాలేదు, పసుపు కుంకుమ కలిపినటువంటి చెంబుల నీళ్లు ఆ నీళ్లలో ఒక రూపాయి కాసు వేసుకుని దాంట్లో 9 ఆకులతో కూడినటువంటి మామిడాకులు 9 మామిడాకులతో అలంకరించి మధ్యలో కొబ్బరి బొండం పెట్టి మీరు కలశం చక్కగా స్థాపన చేసుకోవచ్చు. శైలపుత్రి దుర్గ రోజునాడు అంటే మొదటి రోజునాడు ఉదయం. దీనికి వర్జ్యము దుర్ముహూర్తము లేకుండా చూసుకుని చేసుకోండి, అంతే మీరు చేయవలసింది. అయితే దానికి కూడా గణపతి స్థాపన చేయాలండి. గణపతి పసుపు గణపతి పూజ చేసుకుని ఎటువంటి విఘ్నాలు రాకుండా ఈ మీరు ఏదైతే సంకల్పం అనుకున్నారో ఆ సంకల్ప సిద్ధి ప్రకారంగా మీకు ఆ పూజ నిర్విఘ్నంగా కొనసాగాలని ఆ గణపతిని ప్రార్థన చేస్తూ మీరు గణపతి పూజ చేసుకుని చిన్న పూజ ఉంటుంది కదా ఆ చిన్న పూజ చేసుకుని ఆ తర్వాత అమ్మవారి కోసం మీరు ఏ పద్ధతిలో అయితే కొలుచుకోవాలనుకుంటున్నారో అది మనసులో అనుకొని మీరు సంకల్పం చెప్పుకొని కలశ స్థాపన చేసుకోవచ్చండి. ఇది ఒక పద్ధతి. మూల నక్షత్రం మొదలుకొని ఆ 3 రాత్రులు చేసుకుని దసరాతో పూర్తి చేసుకోవాలి అని అనుకునేవాళ్ళు మొదటి రోజు నుంచి అయితే కలశ స్థాపన అవసరం లేదండి. మీరు ఈ మొదటి రోజు నుంచి చేసుకునే విధానం ఏమిటి అనంటే ఉదయం దీపారాధన చేసుకున్న తర్వాత మీరు లలిత త్రిసతి నామాలు కానీ అంటే 300 నామాలు ఉండేటటువంటి స్తోత్రం అది కానీ లేకపోతే లలిత సహస్రనామ స్తోత్రం కానీ లేదా ఖడ్గమాల స్తోత్రం కానీ మీకు ఏదైతే అలవాటు ఉంటుందో అంతవరకు అది పారాయణం చేసుకుని ఆ తర్వాత మీరు పులిహోర విధిగా ఖచ్చితంగా పులిహోర అరటిపండు నివేదన చేసుకుని ఆనాటి పూజా కార్యక్రమాన్ని మీరు పూర్తి చేసుకోవచ్చు. అంటే ఉపాసన లేనివాళ్ళు, ప్రత్యేకమైన ఆరాధనలు ఉపాసనలు లేనివాళ్ళు, రొటీన్గా జరుపుకోవాలి అమ్మవారి అనుగ్రహం మాకు కూడా కావాలి అని అనుకున్న వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు. అలాగే ఈ మూల నక్షత్రం నుంచి చేస్తాం కాబట్టి ముందరి 4 రోజులు పోయినట్టేనా అంటే అది పోయినట్టు కాదండి. మీరు మొదటి శైలపుత్రి నుంచి కాళరాత్రి వరకు అంటే పాడ్యమి నుంచి సప్తమి వరకు ఉన్న 6 రోజుల కార్యక్రమం కూడా మీరు ఈ విధంగా లలితా సహస్రనామ పారాయణతోటి దీపారాధనతోటి ప్రతిరోజు పులిహోర అరటిపండు నివేదనతోటి మీరు నిస్సందేహంగా భక్తి శ్రద్ధలతో హాయిగా చేసుకొని మూలా నక్షత్రం నుంచి మీరు అనుకునే విశేష పూజలు మీ పద్ధతిలో మీరు చేసుకోవచ్చండి. ఇది ఒక పద్ధతి.
అందువల్ల ఏ ఆరాధన ఉపాసన ఇటువంటివేవి లేని వాళ్ళు ఈ రెండు విధానాల్లో మీకు ఏది అనుకూలం ఉంటే ఆ విధానాన్ని ఎంచుకొని ప్రతిరోజు ఖచ్చితంగా లలిత సహస్రనామ లేదా త్రిశతి స్తోత్రనామ పారాయణ చేసుకొని దానితో పాటు ఎటువంటి శత్రు బాధలు ఈతి బాధలు మన వైపుకి రాకుండా ఉండడం కోసం ఆ అపరాజితాదేవిని మనసులో స్మరణ చేసుకొని ఖడ్గమాలా స్తోత్రాన్ని కూడా చదువుకొని ఖడ్గమాలా స్తోత్రం చాలా చాలా ఈజీ అండి. దానికి ఏ రకమైనటువంటి నోరు తిరగనటువంటి బాధలు ఏమీ ఉండవు. మీరు హాయిగా చదువుకోవచ్చు. త్రిశతీ నామాలు చదువుకోగలిగారంటే మీరు ఖడ్గమాల ఈజీగా చదువుకోగలుగుతారు, చదువుకోవచ్చు. ఒకవేళ మీకు నోరు తిరగదు, మాకు మంత్రం లేదు, మాకు చదవడం అలవాటు లేదు అని అనుకున్న వాళ్ళు చక్కగా నేను ఎప్పుడు గత వీడియోలో చెప్పే మాదిరిగానే మీరు నెట్లో డౌన్లోడ్ చేసుకుని అది ప్లే చేసుకుని అది ప్లే అవుతూ ఉన్నంతసేపు మీరు కుంకుమార్చన చేసుకోవచ్చు. అయితే ఎటువంటి పటానికి మీరు ఈ పూజలన్నీ చేయాలి ఈ వారం రోజులు అంటే ఎర్ర చెరకు చేత్తో పట్టుకుని చుట్టూ చెరకు ఉండి సింహాసనం మీద కూర్చొని ప్రశాంతంగా ఉన్న దేవీమూర్తి ఉంటుంది, అది రాజరాజేశ్వరి దేవి అంటే అపరాజితాదేవి. ఆ మూర్తిని మాత్రం మీరు పటంగా తీసుకుని త్రిపుర సుందరి ఆమెనే అంటాం, ఆ త్రిపుర సుందరి పటాన్ని తీసుకుని ఆవిడ పటం ముందర మీరు కలశం స్థాపన చేసుకుని లేదా మూలా నక్షత్రం నుంచి చేసుకొని అంతవరకు దాని ఎదురుగా ఒక ప్లేటు పెట్టుకొని ఆ ప్లేటులో కుంకుమార్చన చేసుకోవటం బాగుంటుంది. మీ దగ్గర ఒకవేళ శ్రీచక్ర ధారణ యంత్రం ఏదైనా ఉందనుకోండి, డాలర్ మెళ్ళ వేసుకునేది ఉందనుకోండి, దాని వెనక శ్రీచక్రం రూపు ఉంటుంది కదా, ఆ శ్రీచక్రం రూపుని అక్కడ పెట్టుకుని ఆ ప్లేట్లో దాని మీద మీరు కుంకుమార్చన సంతోషంగా చేసుకోవచ్చు. అలాగే మీరు శక్తి ఉంటే త్రిశతి లేదా ఇంకా శక్తి లేకపోతే అష్టోత్తరం, రాజేశ్వరి అష్టోత్తరం లేదా త్రిపుర సుందరి అష్టోత్తరం లేదా బాల అష్టోత్తరం ఏదైనా సరే మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. అసలు ఇవేవి మాకు తెలియవండి, అసలు మాకు పలకే పలకవు, ఇంతవరకు మాకు అలవాటే లేదు, అటువంటిప్పుడు మేము ఏం చేయాలి అని అనుకునేవాళ్ళు మణిద్వీప వర్ణన చదువుకుంటూ ప్రతి రెండు స్టాంజాస్కి ఒకసారి దాని మీద కుంకుమ వేసి మీరు యథావిధిగా హాయిగా పూజ చేసుకోవచ్చు. లలితా సహస్రనామ స్తోత్రానికి ఎంత ప్రాధాన్యతతో కూడిన ఫలితం వస్తుందో దీనికి కూడా అంతే ఫలితం మీరు పొందవచ్చు. కాబట్టి ఈ 9 రోజులు కూడా మీరు మణిద్వీప వర్ణనతో మీరు పూజలు చేసుకోవచ్చు. మణిద్వీప వర్ణన చదువుకొని కూడా మీరు రెగ్యులర్గా ఈ పూజలు 9 రోజులు చేసుకోవచ్చు. దాంతో సహస్రనామాలతో కుంకుమార్చన చేసినటువంటి తత్సమాన ఫలితం మీరు పొందవచ్చు కూడా. అలాగే నివేదనగా మీరు పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం మణిద్వీప పూజ చేసుకుని లేదా సహస్రనామాలతో పూజ చేసుకొని 7 రోజులైనా 5 రోజులైనా 9 రోజులైనా మీరు సాయంకాలం చక్కగా పులిహోర లేదా కొబ్బరి అన్నం లేదా చక్కెర పొంగలి మీ శక్తి అనుసారం ఏదైనా చిత్రాన్నాలు నివేదన చేసుకోవచ్చు. నివేదన చేసుకొని ఆ అమ్మవారిని చక్కగా పూజలు చేసుకోవచ్చు. మూలా నక్షత్రం మొదలుకొని 3 రోజులు చేసే విశేష పూజలో శారద నవరాత్రి పూజ, అది 3 రోజులు సరస్వతి పూజ, మహాసరస్వతి మహాలక్ష్మి మహాదుర్గా ఈ 3 రోజులు చేసుకునేటటువంటి ఈ పూజలో మాత్రం మీరు ఖచ్చితంగా ఆయా రోజుల్లో విధించబడినటువంటి చక్కెర పొంగలి, తర్వాత దధ్యోజనం, పులగం కానీ లేదా పులిహోర కానీ దీంతో నివేదన చేసుకొని మీరు దసరా నాడు ఎలాగైతే అన్ని రకాలైనటువంటి వంటలతోనూ పిండి వంటలతోనూ భోజనం నివేదన పెడతామో అలా నివేదన చేసుకుని ఈ నవరాత్రి పూజల్ని యథావిధిగా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న వాళ్ళు ఉపాసనా పరులు చేసుకున్నా ఉపాసన లేకుండా ఈ విధంగా చేసుకున్నా ఒకటే ఫలితం వస్తుంది, అది చేసుకునే భక్తి శ్రద్ధలను బట్టి ఉంటుంది తప్ప విధి విధానాలతో ఉండదు. ఎవరు ఎలా చేసుకున్నా కానీ లలితా సహస్రనామ పారాయణ చేసుకోవటము చివరి రోజు అంటే 9వ నాడు మీరు కనీసం ఒక ఇద్దరికో ముగ్గురికో ముత్తైదువులను పిలిచి ఎర్రటి జాకెట్ ముక్క, పూలు, పళ్ళు, తాంబూలము, పసుపు, కుంకుమలు, గాజులు ఇది మాత్రం ఖచ్చితంగా ముగ్గురు సుమంగళులకైనా మీరు పూజించి వాయనమివ్వడం అనేది తప్పనిసరిగా చేసుకోవలసిన విధి, ఇది స్కిప్ చేయడానికి లేదు. కాబట్టి సుమంగళి పూజ అంటారు దాన్ని. మనం 10 రోజులు పూజ చేసుకున్నా లేకపోయినా పర్వాలేదు, ఆఖరి 3 రోజులు చేసుకున్నా ఒక ముగ్గురిని పిలిచి ఈ విధంగా సుమంగళి అర్చన చేసి మీ శక్తి అనుసారం
వాళ్ళకి దక్షిణ తాంబూలాదులతో కూడినటువంటి పసుపు కుంకాలు పూలు లాంటి వాయనం ఇచ్చి వాయన దానం ఇవ్వాలి. వాయన దానం ఇచ్చి మీరు ఈ శరన్నవరాత్రి పూజని మీకు ఏ పీఠాలు ఉపాసనలు లేకపోయినా మీరు తత్సమాన ఫలితం పొందే విధంగా ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. కనుక సోదర సోదరీమణులు, ఇది స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరన్నా చేసుకోవచ్చు. కాబట్టి ఆ అపరాజితాదేవి అనుగ్రహం పొందటానికి ఇది కూడా ఒక మార్గం. కాబట్టి సాధ్యమైనంత వరకు వీలున్నంత ఎక్కువ మంది ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ విధానాన్ని ఫాలో అయ్యి ఏ రకమైనటువంటి కఠినమైన నియమ నిబంధనలు నిష్టలు ఆచారాలతో పని లేకుండా ఆ అపరాజితాదేవి దయకు పాత్రులై శరన్నవరాత్రి పూజల్ని వైభవోపేతంగా భక్తి శ్రద్ధలతో చేసుకుని అపరాజితాదేవి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా మీ అందరూ బాగుండాలని ఆ దేవి కటాక్షానికి పాత్రలు కావాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలతో మన సంకల్ప సిద్ధిరస్తు.